హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ పక్కనే ఉన్న ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పటికే చాలామంది గ్రామ వాలంటీర్ ఆర్ వార్డ్ వాలంటీర్ పోస్టులకి అప్లై చేసుకున్నారు. ఇంకా అప్లై చేసుకోవడానికి టైం కూడా ఉందండి, జూలై 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకున్న వారు వారి యొక్క అప్లికేషన్ ఐడి అనేది ఎటువంటి మెసేజ్ కానీ లేకుంటే ఈమెయిల్ కానీ ఎవరికి కూడా రాలేదు. మరి ఏ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి అంటే మీ అప్లికేషన్ ఐడి తెలియకపోయినా కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి. మరి ఏ విధంగా అంటే ఒకవేళ అప్లికేషన్ ఐడి కూడా కావాలంటే మీకు మీరు లాగిన్ అయ్యేసి అప్లికేషన్ ఐడి తెలుసుకోవచ్చు, అలానే మీ అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. దానికి మీరు ఇక గ్రామ వాలంటీర్ 1.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఇక్కడ అప్లై నౌ పక్కన లాగిన్ అని ఉంటుందండి. లాగిన్లో ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అప్లికేషన్ ఐడిని 3 బటన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఆధార్ నంబర్ నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు, మొబైల్ నంబర్ నుంచి అయినా, లేకుంటే అప్లికేషన్ ఐడి తెలిసి ఉంటే అప్లికేషన్ ఐడి నుంచి అయినా. చాలామంది అప్లికేషన్ ఐడి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆధార్ నంబర్ నుంచి, మొబైల్ నంబర్ నుంచి చేయొచ్చండి. ఇక్కడ ఆధార్ నంబర్ నుంచి ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఇక్కడున్న క్యాప్చాని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసినట్టయితే మీకు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ యు ఆర్ రిజిస్టర్డ్ యాజ్ ఎ గ్రామ్ వాలంటీర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. కింద అప్లికేషన్ స్టేటస్ ఉంటుందండి, మీ ఫోటో కింద అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్, అప్లికేషన్ ఐడి, మీ నేము, ఫాదర్ నేము, అలానే జెండరు, కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఒకసారి ఇవి కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం ఆధార్ కార్డుని యూస్ చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని తెలుసుకోవచ్చు, అప్లికేషన్ ఐడిని కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక అప్లికేషన్ మొబైల్ ద్వారా అండి, ఆధార్ నెంబర్ కాకుండా మొబైల్ నెంబర్ ద్వారా కూడా లాగిన్ అయ్యేసి తెలుసుకోవచ్చు. బట్ సేమ్ అండి, సేమ్ ప్రొసీజర్. బట్ అయితే ఆధార్ నెంబర్కి బదులు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారండి అంతే. ఇక్కడ సేమ్ ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేయగానే ఆ ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.